పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వ్యాపార బిల్లులకు వ్యతిరేకంగా ఒంగోలు కలెక్టరేట్ ఎదుట అఖిల భారత రైతు పోరాట సమితి ఆధ్వర్యంలో రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. కేంద్రం తీసుకువస్తున్న వ్యాపార చట్టాల వలన దేశవ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం వెంటనే స్పందించి పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వ్యాపార బిల్లులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా వ్యాపార రంగాన్ని దివాళా తీయించే మూడు చట్టాలు ఏవైతే చేసిందో ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఈ రోజు దేశవ్యాప్తమైన నిరసన కార్యక్రమం జరుగుతోంది. రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఒప్పందం చేసుకునే చట్టం ఒకటి ఇందులో చేశారు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రెండోది నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో ఈ నిత్యావసరాలతోటి సంబంధం లేకుండా అంటే నిలవ ఎంతైనా చేసుకోవచ్చు అని చెప్పి ఒక కొత్త సవరణ చట్టాన్ని ఈ సందర్భంగా తీసుకొచ్చారు. దీనివల్ల విపరీతమైనటువంటి ధరలు వినియోగదారులకి వచ్చే ప్రమాదం ఉంది. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏమైనా తేడాలు వస్తే వ్యాపారస్తులకి రైతులకి మధ్య వీటిని పరిష్కారం చేసుకోవడం అవినీతిపరమైనటువంటి రెవెన్యూ యంత్రాంగం ఏదైతే ఉందో దాని మీదనే ఆధారపడాలని ఇప్పుడు చెప్తా ఉన్నారు. కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా లేకుండా చేశారు. అంటే ఇది పూర్తిగా రైతులు